ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. స్పీకర్దే అంత్యం నిర్ణయమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. స్పీకర్ కు ఎలాంటి కాల పరిమితి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన పలువురు నేతలు ఆ పార్టీని విడి కాంగ్రెస్ కండువను కప్పుకున్నారు. దీంతో పార్టీ మారిన నేతలపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 4 వారాల్లోగా టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలని స్పీకర్ ను ఆదేశించింది సింగిల్ బెంచ్. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్లు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రిట్ అప్పీలపై తీర్పిచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మారినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపై గతంలో సింగిల్ బెంచ్ 4 వారాల్లో తుది నిర్ణయం తీసుకునే విధంగా స్పీకర్కు గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ హైకోర్టులో అటు అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి అలోక్ కరదే బెంచ్ తుది తీర్పునిచ్చింది. ఇక సింగిల్ బెంచ్ ఏదైతే 4 వారాల్లో ఇచ్చినప్పుడు దాన్ని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది, రద్దు చేసింది. మెట్టనే 4 వారాలు అంటే స్పీకర్కి టైం బండ్ అంటూ ఏమీ లేదు. స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ అది 10వ షెడ్యూల్లో అది మనం చూడవచ్చు. నిరోధక చట్టం ఏదైతే 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం 5 ఏళ్ల లోపే వీళ్ళ పీరియడ్ ఉంటుంది కాబట్టి, ఎమ్మెల్యే పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ లోపే తుది నిర్ణయం తీసుకునే విధంగా స్పీకరు దృష్టి సాధించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది, తుది తీర్పునిచ్చింది. మొత్తం మీద అసెంబ్లీ కార్యదర్శికి మాత్రం హైకోర్టులో ఊరట లభించిందని మరి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి కూడా హైకోర్టులో ఊరట లభించిందని చెప్పవచ్చు. మొదటి మీద ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 3 ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు కడియం శ్రీహర్ కావచ్చు. ఈ 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ హైకోర్టులో సింగిల్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సింగిల్ బెంచ్ 4 వారాల్లో మొత్తం టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి మొత్తం కూడా పూర్తిగా దీన్ని పరిష్కరించాలంటూ సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. దీనిపై గతంలోనే అనేక వాదనలు ఉన్నాయి. స్పీకర్కు ఎక్కడ కూడా కోర్టులు న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా అనేక జడ్జిమెంట్లు ఉన్నాయంటూ కూడా గతంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు కావచ్చు, మరోవైపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. 10వ షెడ్యూల్ ప్రకారము ఎమ్మెల్యేల హనుమంతకు సంబంధించిన దాంట్లో పూర్తిగా 5 ఏళ్ల గడువు ఉన్న నేపథ్యంలో 5 ఏళ్ల లోపే అంటే టైం బౌండింగ్ ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా పదాలన్న టైంలో ఈ నిర్ణయం తీసుకోవాలని మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్ ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ 10 ఏళ్ల లోపు 10th షెడ్యూల్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఖచ్చితంగా 5 ఏళ్ల లోపే స్పీకర్ నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డివిజన్ బెంచ్ ఈరోజు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ రకంగా చూస్తే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కూడా హైకోర్టులో కొంత ఊరట లభించినట్లే దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా అటు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మాత్రము కొట్టివేసింది, గతంలో ఇచ్చినటువంటి తీర్పును సెటరైజ్ చేసింది. మొత్తం మీద డివిజన్ బెంచ్లో ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే 3 ఉన్నారో, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, మరోవైపు తెల్ల వెంకట్రావు కావచ్చు, ఈ 3కి హైకోర్టులో కొంత ఊరట లభించింది. వీరి 3 మీద డిసిజన్ మాత్రం స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలి, కానీ ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది మాత్రం 5 ఏళ్ల లోపే ఈ నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. ఎందుకంటే 10th షెడ్యూల్లో చాలా క్లియర్గా ఉంది, ఎమ్మెల్యేలకు 5 ఏళ్ల లోపు ఎమ్మెల్యేల బాండింగ్ ఉంటుంది కాబట్టి 5 ఏళ్ల లోపే వారి పరిపాలన విధానాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 5 ఏళ్ల లోపే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఏది ఏమైనప్పుడు కూడా స్పీకర్దే ఫైనల్ నిర్ణయం అంటూ కూడా ఈరోజు డివిజన్ బెంచ్ మరొకసారి స్పష్టమైనటువంటి తీర్పు ప్రకటించింది. మరి దీన్ని సింగిల్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ మరి సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా దీన్ని ఏ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనిపై ఏ విధంగా ఆలోచిస్తారు అనేది కూడా చూడాల్సిన చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు అసెంబ్లీ కార్యదర్శికి మాత్రం హైకోర్టులో మాత్రం డివిజన్ బెంచ్లో అది కూడా చీఫ్ జస్టిస్ అలోక్ కరదే బెంచ్లో ఊరట లభించిందని చెప్పవచ్చు. సంధ్య, అలాగే సునీల్, ఇప్పుడు ఎవరైతే పార్టీ మారి ఉంటారో ఎమ్మెల్యేలు వారంతా ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ తదుపరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అలాగే ఇప్పుడు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అటు బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది?
ఎస్, ఈరోజు డివిజన్ బెంచ్ అలోక్ కరదే ఇచ్చినటువంటి తీర్పుపై అటు సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేదా మరి మరొకసారి స్పీకర్కు లేఖ రాసి దీన్ని పరిష్కరించాలని మరొకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతారా అనేది కూడా చూడాల్సిన చెప్పొచ్చు. కానీ స్పీకర్ ఏది ఏమైనప్పుడు కూడా స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలి. కానీ అది టైం బాండింగ్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. స్పీకర్ 5 ఏళ్లలోపు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10th షెడ్యూల్ ప్రకారము ఖచ్చితంగా స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ 10th షెడ్యూల్లో 5 ఏళ్లలోపే వీరి పరిపాలన ఉంటుంది కాబట్టి 5 ఏళ్లలోపు మాత్రమే వీరి యొక్క డిసిజన్ అనేది ఫైనల్ తీసుకోవాలనేది ఈరోజు డివిజన్ బెంచ్ అలోక్ కరదే ఇచ్చినటువంటి తీర్పును చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు స్పీకర్కు ఎక్కడ కూడా న్యాయస్థానాలు ఆదేశాలు ఇవ్వడానికి వీలేదు. కానీ ఇదంతా కూడా పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని మాత్రమే ఈరోజు కోర్టు సూచించింది. మొత్తం మీద ఈరోజు గతంలో సింగిల్ బెంచ్ 4 వారాలు టైం బాండింగ్ పెట్టింది, 4 వారాలలోపు మొత్తం కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఈరోజు డివిజన్ బెంచ్ మరొకసారి చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. 4 వారాల టైం బ్యాండింగ్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అసలు టైం అనేదే లేదు. ఎక్కడైనా రీజనబుల్ టైంలో తనకు అనుకూలమైనటువంటి సమయంలో ఈ యొక్క పరిధి అనర్హత పిటిషన్పై ఒక నిర్ణయం స్పీకరే తీసుకోవాలంటూ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.